లేవగానే వేదపఠనం చేస్తారు. వేదపఠనం తర్వాత యజ్ఞం, ప్రతినిత్యము యోగాసనాలు, తర్వాత యజ్ఞం జరుగుతుందండి. యోగ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్లకు ఎంత అంటే ఏకాగ్రతను తెప్పిస్తామంటే ఇక్కడ తలపైన దీపం పెట్టి కూడా వాళ్ళు చేస్తారు, చక్కటి ప్రోగ్రామ్. రవీంద్ర భారతిలో కూడా వాళ్ళు చేశారు మొన్న. అయితే ఏకాగ్రతతో కింద పడేయకుండా చక్రాసనాలు అవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తారు. అంటే అంతటి సాధన అనేది సాధన ఉంటుందండి, అది చాలా గొప్ప సాధన. ఎందుకంటే యోగాసనాల ద్వారా ఏమవుతుంది, శారీరక ఉన్నతి జరుగుతుంది, దాని ద్వారా మనస్సు ఏకాగ్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం వేద విద్య నేర్చుకునే సమయంలో మనస్సు ఏకాగ్రత చాలా అవసరం. ఏ విద్య నేర్చుకోవాలన్నా కానీ అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి. అందుకనేసి యోగాసనాలు తప్పకుండా ప్రతినిత్యం జరుగుతాయి. తర్వాత యజ్ఞం ఉంటుందండి, ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తాం, రెండు పూటల సంధ్యావందనము అగ్నిహోత్రం. అవునండి, రోజు సంధ్యావందనం అగ్నిహోత్రం. బాగుందండి, వినడానికి కూడా చాలా బాగుంది. అదండి, చేస్తూ ఉంటే చూస్తే ఇంకెంత బాగుంటుంది. స్వరయుక్తంగా పిల్లలకు వేద మంత్రాలు నేర్పించాను నేను. మామూలుగా వేదంలో మూడు స్వరాలు ఉంటాయి, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఈ మూడు స్వరాలను ఏ విధంగా ఉచ్చారణ చేయాలనేది, తర్వాత ఈ స్వర వ్యాకరణం కూడా పిల్లలకు పాణిని వ్యాకరణం ద్వారా మేము అంటే ఎక్కడ ఉదాత్తం వస్తుంది, ఎక్కడ అనుదాత్తం వస్తుంది, అలాంటి స్వర విజ్ఞానం కూడా వీళ్ళకు నేర్పిస్తున్నాం. అంటే ఇప్పుడు నిజంగా సింగర్స్ కి లేకపోతే ఇంకా గొంతుతోటి మాత్రమే ఉండేటువంటి విద్యలు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వేదం అంతా కూడా రేవతి రాగంలో ఉందండి. రేవతి రాగం, అవునండి, రేవతి రాగంలో ఉంది. కాబట్టి శృతి, వేదానికి రెండో పేరు శృతి. శృతి, అందుకని శృతిని శృతిలో చదివితే అద్భుతంగా ఉంటుందండి. కొందరు చాలా మంది అలాగే ఉచ్చారణ చేస్తూ ఉంటారు, కేవలం పారాయణం చేయాలని కాదు. మా ఉద్దేశం పూర్తిగా మా గురుగారు నేర్పించినటువంటి సంస్కారం ఏదైతే ఉందో, వారు చాలా చక్కగా శృతిని చాలా దాంట్లో లయబద్ధంగా ఉండాలి, శృతిబద్ధంగా ఉండాలి. వేదము అందరూ చదివేస్తారు కానీ దాన్ని శృతిగా చదవాలి అని చెప్తారు. అంటే వినేటప్పుడు మనకి మనసు కూడా ఆ వైపుకు వెళ్ళిపోయి ప్రశాంతత అనేది చాలా వస్తుందండి. చాలా బాగుంది. ఇప్పుడు మీ శిష్యులతోటి మీరు ఏమైనా ఒక శ్లోకము లేదంటే మంత్రము లేదంటే మీరు ఏదైనా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగండి. అమ్మ మీరు కూడా సిద్ధంగా ఉన్నారా మీ గురువు గారితోటి? ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి సంఘటన సూక్తం అండి. ఋగ్వేదం నుంచి తీసుకుంటాం, ఋగ్వేదం నుంచి తీసుకుంటున్నాం. మొదటి సూక్తము అగ్ని సూక్తము, తర్వాత చివరి సూక్తము సంఘటన సూక్తం. సంఘటన సూక్తం, సమాజంలో సంఘటిత శక్తి ఎలా ఉండాలి దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. చాలా సంతోషం, ఆ మంత్రాలు మేము ఇప్పుడు పఠించబోతున్నాము. చాలా సంతోషం అండి, విని అదృష్టం మా అందరికీ కూడా వచ్చింది. అథ సంఘటన సూక్తం. ఓం సమిత్యువసే వృషన్నగ్నే విశ్వాన్యర్య ఇరస్పదే సమిత్యసే సనో వసూన్యాభర సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాసి జానతాం దేవా భాగయ్యథా పూర్వే సంధ్యానానా ఉపాసతే సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనస్సః చిత్తమేషా సమానం మంత్రమభిమంత్రయే సమానేన వో హవిషాజుహోమి సమానీ వాకోతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యదా వస్సు సహాసతే. ఓం సమిత్సం సం సం సమిత్యువసే యువసయత్సం సం సం సమిత్యువసే ఇత్యువసే యువస ఇదిత్యువసే వృషన్ వృషన్ యువస ఇదిత్యువసే వృషన్ యువసే వృషన్ వృషన్ యువసే యువసే వృషన్నగ్నేగ్నే వృషన్ యువసే యువసే వృషన్నగ్నే వృషన్నగ్నేగ్నే వృషన్ వృషన్నగ్నే విశ్వాని విశ్వాన్యగ్నే వృషన్ వృషన్నగ్నే విశ్వాని అగ్ని
అగ్నే విశ్వాని విశ్వాన్యగ్నే విశ్వాన్యర్యాజ్య విశ్వాన్యగ్నే విశ్వాన్యర్యా విశ్వాన్యర్యోర్య విశ్వాని విశ్వాన్యర్యార్యో విశ్వాని విశ్వాన్యర్యా పదే పద ఇడ ఇడస్పదేశం సంపద ఇడ ఇడస్పదేశం పదేశం సంపదే పదే సమిథ్యస ఇథ్యసే సంపదే పదే సమిథ్యసే సమిథ్యస ఇథ్యసే సమిథ్యసే సస ఇథ్యసే సమిథ్యసే సహ